జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా KPHB కాలనీ రోడ్ నెంబర్ 1 లో ఉన్న గాంధీజీ విగ్రహానికి కుక్కట్పల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ గాంధీజీ త్యాగం వల్లే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని అహింస మార్గంలోనే తెల్లదొరలపై పోరాటం చేసి విజయం సాధించారని అన్నారు. మనం ఆయన మార్గంలో నడవాలని ఇక్కడున్న విగ్రహాన్ని మార్చి 10 లక్షల రూపాయలతో 8 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ 114 డివిజన్ KPHB కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అరసుమిల్లి వెంకటేశ్వరరావు, సాయిబాబు చౌదరి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ విగ్రహాన్ని చేంజ్ చేయాలన్నటువంటి ఆలోచన తీసుకున్నాం. ఆల్రెడీ విగ్రహానికి 10 లక్షల రూపాయలు పెట్టి ఒక 8 ఫీట్ల విగ్రహం మేము తయారు చేయబోతా ఉన్నాం. ఈ నెలలనే దీన్ని కేటీ రామారావు గారి ద్వారా ఇనాగ్రేషన్ చేపిస్తూ ఉన్నాం. ఆయన చేసినటువంటి సేవలు మన దేశం ఈరోజు ఈ రకంగా ఉన్నాం. మనం ఈ రకంగా ఉన్నామంటే మహాత్మా గాంధీ వల్లనే ఉన్నాం. ఆయన చేసిన సేవలు మరవకుండా ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకునే విధంగా తరాలు కూడా మహాత్మా గాంధీ చేసినటువంటి మన దేశాన్ని గురించి ఎంత పోరాడాడు అనేది తరాలు తెలిసే విధంగా ఒక విగ్రహ రూపకంగా మనం చేయబోతా ఉన్నాం.